నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని బహిరంగంగా రోడ్లపైకొచ్చి వేడుకలు నిర్వహించరాదని మోటార్ బైక్లకు సైలెన్సర్లు తీసి నడపరాదని యువత హద్దులో ఉంటూ వేడుకలు చేసుకోవాలని సూచించారు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సిటీ ఇండియా న్యూస్ ప్రేక్షకులకు శ్రీభిలాషులకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నా ఇంకోటి ముప్పై ఒకటో తారీఖు నాడు రాత్రి సమయంలో చాలామంది మందు దాగి బండ్ల మీద బయటకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ రోజు మేము ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అనేది చేస్తున్నాం మహబూబ్నగర్ పట్టణంలో ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండే రాత్రి రెండు గంటల వరకు వెహికల్ చెక్కింగ్స్ అనేటివి చేయడం జరుగుతుంది ఎందుకంటే తాగి చాలామంది హెల్మెట్స్ పెట్టుకోకుండా డ్రంక్ అండ్ స్టేట్లో డ్రైవింగ్ చేసి చాలామంది ప్రమాదాలకు గురై చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి వాటిని ప్రివెంట్ చేయడానికి అవి ప్రమాదాలు లేకుండా చూడడానికి మేము విస్తృతంగా మా పోలీస్ సిబ్బంది అందరూ రోడ్ల మీద ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మరియు ట్రాఫిక్ రూల్స్ వయోలేషన్ చేయకుండా ఉండే వాళ్ళని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళము కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలందరికీ తెలియజేయనిది ఏమంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు రాత్రి సమయాలలో జూలైగా తిరగకూడదు ఈ పాత సంవత్సరాలకి వేడుకోలు బలికి కొత్త సంవత్సరము అందరికీ శుభం కలగాలని చెప్పి కోరుకుంటున్నా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబం అంతా ప్రతి మొదటి రోజే శోకసంద్రంలో మునిగిపోతుంది కాబట్టి యువకులకు ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఎవరైనా పోలీసు ఆపినప్పుడు ఆపాలే వేగంగా పోయి ప్రమాదాలకు గురి అయి దెబ్బలు తగ్గించుకోవద్దు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు పుత్రశోకాలని కలిగించకుండా ఉండాలని చెప్పి మహిన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ